ప్రదర్శనలు నిర్వహించారు. పలు రాజకీయ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా రైతులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు మరి కార్మికులందరూ కూడా ఈ సంవత్సరం సంతోషంగా గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ గత సంవత్సరం करोना महामारी तो अनेक इबंधन पाल प्रजु संवस भगवंत दय तो अभी विजयवंत सदर्भ को मरकसारी तांडु नियोजक प्रजक अन्नी राजकीय पार्टी नायक स्वच्छंद संस्थल व्यापारस्क योजन संघाल कुल संघाल तरफ टीआरएस पार्टी तरफ नूत संवस शुभाकांक्ष. नमस्कार. ఈరోజు మనం కొత్త సంవత్సరానికి అడుగుపెట్టినాం. అదే 2021 నూతన సంవత్సరం. ఈ సంవత్సరం మనమందరం కూడా శుభం జరగాలని మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను మండల కాంగ్రెస్ కమిటీ బషీరాబాద్ మండల అధ్యక్షుడిని. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అంటే రైతులకి రాజకీయ నాయకులకి మెడికల్ డిపార్ట్మెంట్కి పోలీస్ శాఖకి మీడియా మిత్రులకి కార్మిక సంఘాలకి వ్యాపారస్తులకి అదేవిధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలకి పోయిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికి కూడా కొత్త సంవత్సరం మీ అందరు కూడా సంతోషంగా ఉండాలని సుఖశాంతులతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అదేవిధంగా 2020 కరోనా వల్ల చాలామంది ప్రజానికము చనిపోయారు. దేశంలో ఉండే కార్మికులు చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ ఇంకా వచ్చింది అంటున్నారు రాలేదంటున్నారు. మీరందరూ కూడా కోవిడ్ వలన కరోనా వలన ఉండే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ ఏదైతే సూచిందో ఆ సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ముందుకు సాగాలని అదేవిధంగా రైతులు వర్షాల వల్ల చాలామంది రైతులు పంట నష్టం జరిగి చాలా ఇబ్బందుల పాలైంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 బిల్ల వలన కూడా రైతులకు ఎంతో నష్టం జరగబోతుంది. దానివల్ల కూడా రైతులు ఆ బిల్లులు వాపస్ తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తున్నారు. దానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ కూడా మద్దతు తెలిపి పోరాటంలో ఉన్నాం. మేము ప్రశ్నించే గొంతుగల కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బలంగా ఉండాలని బలంగా ఉండడానికి ప్రజల మద్దతు ప్రజల సహకారము ఎంతో అవసరం. మా అందరి కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇచ్చి బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విడిచిపోయిందో వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని. కాంగ్రెస్ను ఒక స్వేచ్ఛగల పార్టీ. ఈ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు. మనందరం కూడా కాంగ్రెస్ను బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్దామని 2021లో అందరం కూడా ఒక మంచి ఆలోచనతో నూతన ఆలోచనతో ముందుకు సాగుదామని తెలియజేస్తూ జై కాంగ్రెస్. We'll be right back.
జిల్లా ఆధ్వర్యంలో వికలాంగులకు చేతను అందించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ కుమార్లు వికలాంగులకు వీల్ చైర్లతో దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నిర్వాహకులు మహేష్, ప్రమోద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ వారి ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ మేము రీసెంట్లీగా ఎన్నుకోబడ్డాము. అధ్యక్షులుగా కుక్కల్ల సంతోష్ కుమార్ గారు వికారాబాద్ వాసులు, నేను సెక్రటరీగా రొంపల్లి సంతోష్ కుమార్ తాండూరు, మరియు ట్రెజరర్గా కొడంగల్ నందారం వెంకట నరసింహ గారు ఎన్నికవడం జరిగింది. 2020 కరోనా ప్రపంచం అంతా తలకిందులు చేసి అంతా వ్యవస్థ అంతా కింద మీద అవ్వడం జరిగింది. దానికి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చేయలేకపోయినాం. కావున ఈ 2021 కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు మొదటి కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మాకు తెలంగాణ స్టేట్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, అలాగే సెక్రటరీ పబ్బా చంద్రశేఖర్ గారికి, అలాగే సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్తా గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నాం, కాబట్టి మాకు తెలియజేస్తే మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు కిరళి గ్రామంలో రాములు అనే అబ్బాయి చాలా రోజుల నుంచి కాళ్ళు చేతులు సరిగా పనిచేయడం లేదు. వాళ్ళకి మేము తెలుసుకొని వారికి మాకు చేతనైన కాడికి మేము ఈరోజు వీల్చైర్ ఇవ్వడం జరిగింది. దానికి అధ్యక్షులు కుక్కల సంతోష్ కుమార్ గారు డోనర్గా ముందుకు రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే తాండూరులో కూడా దేవన్నూరు గ్రామం చెందిన వెంకటయ్య గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాటితో పాటు ఈ అబ్బాయికి కొత్త బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. మునుముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ వారి ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్స్ అందించడం జరుగుతుంది. 2020 అందరికీ చాలా కఠినమైన రోజులు గడిపాము. 2020 కరోనా నుంచి అందరము చాలా విధాల ఇబ్బందులు పడ్డాము. అందులో భాగంగా ఈ 2021 కొత్త సంవత్సరం ఈరోజు కొత్త సంవత్సరాన్ని ప్రవేశించుకొని ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడం జరుగుతుంది. దేవన్నూరు గ్రామంకు చెందిన వెంకటయ్య అనే వ్యక్తికి ఈరోజు మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన నన్ను ఒక 2 రోజుల కింద సంప్రదించడం జరిగింది. అందులో భాగంగానే ఆయనకి ఈరోజు ఇస్తున్నాము. దాంతోపాటు కిరళి గ్రామం దగ్గర ఒక వికలాంగుడు చాలా రోజుల నుంచి అక్కడ ఉంటాడు, ఆయన కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. మా అధ్యక్షులు కుక్కల్ల సంతోష్ కుమార్ గారు, మరియు మా కోశాధికారి నందారం నరసింహ గారు, మరియు నేను అందరం సంయుక్తంగా కలిసి వీరికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మా తెలంగాణ రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చారు. వికారాబాద్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను సెక్రటరీగా అయిపోయి 3 నెలలు అవుతుంది. ఈ 2020 కరోనా దాని గురించి ఎలాంటి కార్యక్రమం నిర్వహించడం లేకపోయినా, కాబట్టి కొత్త సంవత్సరం ఈరోజు పురోగించుకొని మొదటి కార్యక్రమం మాది వికలాంగులకు వీల్ చైర్స్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని మాకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్తా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా తెలంగాణ స్టేట్ సెక్రటరీ పబ్బా చంద్రశేఖర్ సార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక మునుముందు కూడా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఐవిఎఫ్ ద్వారా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి.
తిరుగుచ్చే బులెటిన్ లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.